కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తగిన సాయం అందించాలని ప్రధానిని కోరబోతున్నారు పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపాలని ప్రధానికి విజ్ఞప్తి చేయబోతున్నారు రిసోర్స్ గ్యాప్ నిధుల మంజూరుకు కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు అదే విధంగా విభజన హామీలు ప్రత్యేక హోదా అంశాలపై కూడా ప్రధానికి నివేదించబోతున్నారు ఇక తెలంగాణ విద్యుత్ సంస్థల బకాయిలపై ప్రధానికి విజ్ఞప్తి చేయబోతున్నారు ఏపీలో పన్నెండు మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలని కూడా కోరబోతున్నారు ఇక కడప ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు గనులను కేటాయించాలని ఏపీ సీఎం ప్రధానిని కోరబోతున్నారు మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు ఈ భేటీకి సంబంధించిన వివరాలతో మహాత్మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని తన అధికారిక నివాసం వన్ జనపతి నుంచి పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు పార్లమెంటుకు చేరుకున్నారు కూడా కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు ఆ తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశం అవుతారన్నది మనకున్న సమాచారం ఈ భేటీలు ముగించుకుని ఆయన మధ్యాహ్నం తర్వాత తిరిగి తిరుగు ప్రయాణం అవుతారని కూడా చెబుతూ ఉన్నారు అయితే ఈ పర్యటనలో ఒకవైపు అక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీకి రావడం దీని వెనుక కారణం ఏంటి అన్న దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది ఒకటి అక్కడ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టుకోవాలి ఇప్పటికే రావాల్సిన పాత బకాయిలను వసూలు చేసుకోవడంతో పాటుగా ఇంకా వీలైనన్ని ఎక్కువ నిధుల్ని రాబట్టుకోవాలి ఆ మేరకు కేటాయింపులు జరిపించేలాగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఈ పర్యటన చేపట్టినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సవరించిన అంచనాలను ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు ఆ కారణంగా ప్రాజెక్టు నిర్మాణంలోనూ జాప్యం చోటు చేసుకుంటుంది పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తాన్ని కూడా వెనువెంటనే తిరిగి చెల్లించకుండా కాంపోనెంట్ వైజ్గా ఈ చెల్లింపుల ప్రక్రియ రియంబర్స్మెంట్ అనేది చేస్తూ వస్తుంది కేంద్రం అలా కాకుండా ఇతర జాతీయ ప్రాజెక్టులకు ఏ విధానాన్ని అయితే అనుసరిస్తున్నారో అదే విధానం కింద ఓవరాల్ ప్రాజెక్టు కాస్ట్ ఆ ప్రాజెక్టు వ్యయం నుంచి పెట్టిన ఖర్చుని లెక్కగట్టి ఆ మేరకు వెను వెంటనే పదిహేను రోజుల్లోగానే తిరిగి చెల్లించేలాగా ఏర్పాట్లు చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఆయన ఢిల్లీ పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇవే విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు కానీ కేంద్రం వైపు నుంచి ఇప్పటి అంత సానుకూలమైన స్పందన అయితే కనిపించలేదు ఈ ఆల్రెడీ నాలుగేళ్ల కాలం గడిచిపోయింది ఇంకొక ఏడాది కాలం మాత్రమే ఉంది టర్మ్ ఈ ఏడాదిలోగా వీలైనన్ని సాధించుకోవాలి అన్న పట్టుదలతో ఉన్నారు అలాగే విభజన హామీలకు సైతం వాటిని అమలు చేయాలన్న పదేళ్ల గరిష్ట కాలకర్మ కాలపరిమితి అది కూడా ముగియ రావస్తుంది దాదాపు తొమ్మిదేళ్ల కాలం ముగిసిపోయింది ఇంకా మిగిలిన ఈ ఏడాది కాలంలో ఆ హామీలన్నిటినీ సాధించుకోవాలన్న పట్టుదలతోటి ఢిల్లీ పర్యటన చేపట్టినట్టుగా తెలుస్తుంది దీంతో పాటు రాజకీయ పరంగా కూడా ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ఆయనతో పాటుగా అవినాష్ రెడ్డి వెంటనే తిరుగుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం గురించి కూడా చర్చిస్తారా అన్న ఊహాగానాలు దానికి సంబంధించిన వదంతులు అయితే వ్యాప్తి చెందుతున్నాయి రైట్ మహాత్మా